So hello guys, welcome back to Smart EARNER YouTube channel. Name me Pranay and ippudu video lo matram meeku aitoka manchi testnet error cheptanu and idoka quick update ani cheppukochu endukante ee testnet aithe ee roje ante 2nd March roju end avutundi almost 24 hours kuda ledu chance manaki. So definitely prathi okkaru complete aithe cheyandi testnet endukosam cheptunnanu ante ee airdrop lo $50,000 worth pool ante $50,000 la pool and manaki టోటల్ గా అన్ని చైన్స్ లో చేసుకోవచ్చు. అన్ని చైన్స్ అంటే BSC ఫ్యాంటమ్ ఎవాక్స్ ఇంకోటి మ్యాటిక్ ఇలాంటి ఇథరేమ్ లో కూడా చేసుకోవచ్చు. సో ఈ ఐదిట్లలో చేసేసి మనం $50,000 పూల్ కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం విన్ అవుతే ఒక అకౌంట్ కి నేను అప్రాక్స్ చెప్తున్నాను $50 నుంచి $100 కి అయితే గెలవచ్చు. మాక్సిమం అయితే చెప్తున్నాను బిఫోర్ వీడియో స్టార్టింగ్ ఏ అన్లిమిటెడ్ చేయండి. డెఫినెట్లీ ఎలాంటి ఐపీ అడ్రస్ ట్రాకింగ్ అయితే ఏముండదు. టెస్ట్నెట్ లో ఎన్ని చేసినా ఏం కాదు అకౌంట్స్ అయితే. సో చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రివార్డ్స్ ఎక్కువ గ్రాబ్ చేయాలంటే అన్లిమిటెడ్ చేయండి. అండ్ ఇది రెగ్యులర్ వీడియోనే ఇదికో చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టెస్ట్నెట్ ఎయిర్డ్రాప్ అయితే ఈరోజు ఎండ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్ వీడియో అయితే మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మాత్రం టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఇది మన మెయిన్ ఛానల్, ఇక్కడ మంచి లూట్స్ అండ్ వీడియోస్ అప్డేట్స్ అయితే చెక్ చేయండి. అదే తర్వాత విధంగా ఇక్కడ ఎయిర్డ్రాప్స్ కూడా చెక్ చేయండి. ఇది మన ఎయిర్డ్రాప్ ఛానల్ అండ్ ఇంకోటి సెకండ్ ఛానల్, సెకండ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఛానల్ అయితే అది. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఈరోజు వీడియోలో మాత్రం ఏదైతే టెస్ట్నెట్ ఉందో టెస్ట్నెట్ వచ్చేసి పోంటోమ్ ఫైనాన్స్ అయితే వచ్చింది. ఏదైతే టెస్ట్నెట్, ఈ టెస్ట్నెట్ మనం చేయాలంటే సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంకోటి ఈ టెస్ట్నెట్కి సంబంధించిన మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కూడా ఫాలో అయి ఉంటే మాత్రం చెక్ చేయండి. నల్లి అసెండ్ ఎస్ఎక్స్ అండ్ హాట్ క్రాస్ వాళ్ళైతే ఫాలో అవుతుంది. నేను జస్ట్ వీళ్ళు ఈ రెండు అకౌంట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి నాకు ఈ రెండు చూపిస్తున్నవి. మీరు ఎక్స్ట్రా ఫాలో అవుతుంది మీకు కూడా చూపిస్తాయి. సో టెస్ట్నెట్ అయితే రన్ అవుతుంది. టెస్ట్నెట్ వచ్చేసి February 15th రోజు స్టార్ట్ అయింది అండ్ మార్చ్ 2 రోజు మాత్రం ఎండ్ అవుతుంది. అండ్ చూసుకున్నదైతే $50,000 వర్త్ పూల్. సో టెస్ట్నెట్ చేయాలంటే మనకి కివీ బ్రౌజర్ కావాలి. సో కివీ బ్రౌజర్లోకి వచ్చేయండి. కివీ బ్రౌజర్లోకి మెటా మాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ మీరు కివీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసినాక మెటామాస్క్ అనేది అన్లాక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక నెట్వర్క్కి షిఫ్ట్ అవ్వండి. నేను ఈ వీడియోలో బీఎస్సీ టెస్ట్నెట్లోని ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నానో బీఎస్సీ టెస్ట్నెట్లో చేస్తున్నానో అదేవిధంగా నేను వీడియోలు అన్ని నెట్వర్క్స్లో చేయను. టోటల్ 5 నెట్వర్క్స్లో చేసుకోవచ్చు మనం. అండ్ మీరు బీఎస్సీ టెస్ట్నెట్లో చేయండి, ఇథ్రియంలో కోవన్లో చేయండి, లేదంటే రింకిబీలో చేయండి. అండ్ ఇంకోటి మ్యాటిక్లో చేయండి. మ్యాటిక్కి సంబంధించిన ఫాసిల్ లింక్స్ కూడా మీకు ఇస్తాను. ఇంకోటి అవాక్స్లో చేయండి, అవాక్స్లో లింక్స్ మీకు ఇస్తాను కస్టమర్ పిసి కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎఫ్టీఎంలో కూడా ఫ్యాంటమ్లో కూడా మీరు చేయండి. ఎందుకంటే ఏదైతే $50,000 వరకు పూల్ ఉందో ఈ ఏదైతే అన్ని చైన్స్ ఉన్నాయో ఇథీరియం, బీఎస్సీ, అవాక్స్, ఎఫ్టీఎం, మ్యాటిక్ అయితే ఉన్నాయో ఇవన్నీ ఈ ఫైవ్ చైన్స్ మధ్యలో ఈ $50,000 అయితే ఒక్కొక్క చైన్స్కి $10,000 అయితే వీళ్ళు $10,000 వర్త్ అయితే ఈ ఫైవ్ చైన్స్ మధ్యలో ఇస్తారు. అందుకనే మనం ప్రతి ఒక్క చైన్లో చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బీఎస్సీ టెస్ట్లో చేస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీరు బీఎస్సీలో చేయండి, మ్యాటిక్లో చేయండి, మిగతా ఏదైతే ఫోన్ ఉన్నాయో ఆ ఫోన్లో కూడా చేయండి. సో ఫస్ట్ వన్స్ మీరు అయితే అన్లాక్ చేసుకున్నాక మీకు ఫాసర్ లింక్ ఇస్తాను. బీ అడ్రస్ కాపీ చేసుకొని మీరు బీఎస్సీ ఫాసర్ తీసుకోండి. దాంట్లో బీఎస్సీ ఫాసర్ అయితే ఆల్రెడీ బిఎన్బి ఉంది, టెస్ట్నెట్ బిఎన్బి. తర్వాత ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. మీకు ఇంకొకటి ఫాసర్ లింక్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేసి ఓపెన్ చేసేయండి. సో వన్స్ మీరు ఫాస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన కనెక్ట్ వాళ్ళు అని ఉంటుంది. కనెక్ట్ వాళ్ళ మీద యాప్ చేయగానే మీకు వాలెట్ కనెక్ట్ అయితే ఇన్స్టెంట్ కాదు. నేను ఆల్రెడీ టోకెన్స్ క్లెయిమ్ చేసుకున్నాను అందుకని నాకు ఇన్స్టెంట్ కనెక్ట్ అయిపోయింది. వన్స్ మీరు ఏం చేయాలంటే కనెక్ట్ మీద యాప్ చేయగానే మెటామాస్క్కి ట్రాన్సాక్షన్ లాగా వెళ్తుంది. సో అక్కడ ట్రాన్సాక్షన్ అప్రూవ్ ట్రాన్సాక్షన్ అండ్ ట్రాన్సాక్షన్ కాదు, జస్ట్ ఇన్ఫో లాగా పేజ్ రిఫ్రెష్ చేయగానే మీకు ఇన్ఫో లాగా వస్తుంది. దానికి వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. నేను వాలెట్ కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా అడ్రస్ చూపిస్తుంది, సెండ్ టోకెన్స్ కొట్టండి. ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్తుంది. ఎలాంటి ట్రాన్సాక్షన్ అంటే నాకు ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే రిసీవ్ టోకెన్స్ అనేది ఉన్నది కదా, ఈ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు టోకెన్స్ అయితే వస్తాయి. వన్స్ మీరు బీఎస్సీలో టోకెన్స్ అనేది తీసుకున్న తర్వాత మీరు మీకు ఇంకోటి మెయిన్ నెట్ లింక్ అయితే ఇస్తాను. సారీ మెయిన్ నెట్ అంటే టెస్ట్ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని ఇస్తాను, టెస్ట్ నెట్ టెస్ట్ హెయిర్ అనేది. సో ఆ లింక్ అనేది ఓపెన్ చేసేసి మీరు ఏం చేయాల్సిందంటే మీకు ఈ విధంగా లింక్ ఓపెన్ అవుతే పైన కనెక్ట్ వాడు ఉంది, కనెక్ట్ మీద యాప్ చేయండి. మీరు బీఎస్సీకి వెళ్ళి పేజ్ రిఫ్రెష్ చేయండి కావాలంటే మీకు కనెక్ట్ అని వస్తుంది. సో ఇక్కడ నాకు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తాను నేను. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అంటే మీరైతే మెటామాస్క్ వెళ్ళి షిఫ్ట్ పేజ్ అనేది రిఫ్రెష్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో నేను ఇక్కడ వాలెట్ అయితేనే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, బ్రిడ్జ్ చేయాలి. దీంట్లో ఏం లేదు, రెండు టాస్కులు, బ్రిడ్జ్ చేయడం. బ్రిడ్జ్ అంటే స్వాబ్ అన్న ఒకటే, బ్రిడ్జ్ చేయండి, తర్వాత లిక్విడిటీ యాడ్ చేయడం, లిక్విడిటీ తర్వాత మళ్ళీ లిక్విడిటీ రిమూవ్ చేయడం. అంతే, ఈ రెండు టాస్కులు చేస్తే మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది.
సో చేయండి ఫస్ట్ ఇక్కడ బైనాన్స్ నుంచి ఇథీరియం ఉంది. మీకు కావాలంటే మీరు ఇథీరియం ఏదైతే ఉన్నదో దాంట్లో ఫాసర్ క్లెయిమ్ చేసుకోండి. ముందే బ్రిడ్జ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇథీరియంకి బ్రిడ్జ్ చేస్తున్నాను. మీరు ఏదైతే బ్రిడ్జ్ ఏ చైన్కి బ్రిడ్జ్ చేయాలనుకున్నారో ఆ చైన్కి సంబంధించిన ఫాసర్ ముందే తీసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నా ఇథీరియం కోవన్ అయితే ఏదైతే ఉందో, మన కోవన్ డైరెక్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కోవన్, ఈ కోవన్లో మీరు టెస్ట్ టోకెన్స్ అయితే ముందే క్లెయిమ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే మాత్రం క్లెయిమ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ టోకెన్స్ ఉన్నవి కోవన్వి. సో మీరు కోవన్ టోకెన్స్ ఉన్నవి నేను మళ్ళీ బైనాన్స్ ఏదైతే టెస్ట్ నెట్ ఉందో టెస్ట్ నెట్కి షిఫ్ట్ అవుతాను, బ్రిడ్జ్ చేస్తున్నాను కాబట్టి వన్స్. సో నేను చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ టాస్క్ చూడండి, ఫస్ట్ టాస్క్ క్లెయిమ్ లేదు. ఎంతో కొంత టోకెన్స్ అనేది చూస్ టోకెన్ మీద ట్యాప్ చేసేసి మనకి టెస్ట్ టోకెన్స్ క్లెయిమ్ చేసుకున్నాం. ఇక్కడ నేనైతే డై టోకెన్స్ యూజ్ చేస్తున్నాను. ఎంతో కొంత డై టోకెన్స్ అక్కడ మనకి అప్రాక్స్ అయితే 1000 డై ఇచ్చారు. 1000 డైలో నేను ఏం చేస్తున్నానంటే ఒక 100 డై అనేది ఇక్కడ నేను స్వాపింగ్ అయితే చేస్తాను. అడ్రస్ వచ్చేసి మీరు ఇదే అడ్రస్కి, మనం ఇథీరియం కాబట్టి ఇదే అడ్రస్కి బ్రిడ్జ్ చేయండి, ఇథీరియం బ్రిడ్జ్ చేస్తున్నాం. అడ్రస్ వచ్చేసి ఇక్కడ పే చేయండి, స్వాపింగ్ మీద ట్యాప్ చేయండి, అండ్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ వెళ్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ అయితే నేను కన్ఫర్మ్ చేస్తాను. సో ఇది వెయిట్ చేయండి కంప్లీట్ అయ్యేదాకా. సో మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక ట్రాన్సాక్షన్ వస్తుంది, కాంట్రాక్ట్ ఇంట్రాక్షన్. సో ఇది కూడా కంప్లీట్ చేయండి, నేను ఇది కూడా కంప్లీట్ చేస్తాను. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ యూస్ యాప్ సక్సెస్ ఇనిషియేట్ అయిపోయింది. అండ్ స్విచ్ మీద ట్యాప్ చేయండి, స్విచ్ మీద మీరు ట్యాప్ చేయగానే మీకు రిడీమ్ టోకెన్స్ అనేది మనకి ఇథీరియంలోకి వెళ్ళాలి. సో నేను ఇక్కడ స్విచ్ మీద ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మీరు, నేనైతే డైట్ ట్రై చేశాను అండ్ ఇథీరియంకి ట్రాన్సాక్షన్ అయితే ఎలాంటి రావట్లేదు బ్రిడ్జ్ టైమింగ్లో. సో ఇంతే స్వాపింగ్ చేయడం అండ్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది బ్రిడ్జ్ది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 3 లేన్స్ కట్ చేయండి. 3 లేన్స్ కట్ చేస్తే పూల్ అని ఉంటుంది, పూల్లోకి వచ్చేయండి. పూల్లోకి రాగానే మీకు బైనాన్స్ అని కూడా చూపిస్తుంది, దాని పక్కకే చూస్ టోకెన్ ఉంది. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ డై టోకెన్ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఒక 100 డై సెలెక్ట్ చేసుకుంటాను. యాడ్ లిక్విడ్ మీద ట్యాప్ చేయండి, లిక్విడ్ మీద ట్యాప్ చేయగానే మరి మళ్ళీ ట్రాన్సాక్షన్ వెళ్తుంది. ఫస్ట్ దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో నేను అప్రూవ్ చేస్తాను ఇది. సో నెక్స్ట్ ఇమీడియట్లీ మళ్ళీ ట్రాన్సాక్షన్ వస్తుంది, దీన్ని కూడా అప్రోచ్ చేసేయండి మీరు. నేను నెక్స్ట్ యాడ్ లిక్విడ్ పెండింగ్ అయితే ఉన్నది, నేను వెయిట్ చేస్తాను లిక్విడ్ కంప్లీట్ అయ్యేదాకా. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ లిక్విడ్ కూడా నాకు URP టోకెన్ బ్యాలెన్స్లో యాడ్ అయిపోయింది. సో ట్రాన్సాక్షన్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ చేసాం అండ్ ఇక్కడ మనం బ్యాలెన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉంది అని కూడా మనం చూడొచ్చు అండ్ ఇక్కడ లిక్విడ్ కూడా ఎంత యాడ్ చేసామనేది మనం చూడొచ్చు. సో టోటల్గా టాస్క్లు చేయలేదు, ఇంకొక చిన్న టాస్క్ అయితే ఉంది. టాస్క్ ఏంటంటే పూల్స్లోకి వచ్చేయండి, మళ్ళీ పూల్స్లోకి వచ్చేసి లిక్విడ్ కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ లిక్విడ్ ట్యాప్ చేయండి, దీంట్లో ఒక 50% అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ మీద ట్యాప్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి ట్రిగర్లో 54, నేను 54 ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఎంతైనా 50+ సెలెక్ట్ చేసుకోండి, కొంచెం రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తాను, ఇక రిమూవ్ లిక్విడ్ అయితే ట్రాన్సాక్షన్ వస్తుంది, దాన్ని అప్రూవ్ చేసేసి ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది అంతే. సో టోటల్గా టెస్ట్ నెట్ అయితే మనం కంప్లీట్ చేసాము. సో టెస్ట్ నెట్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సో బ్రిడ్జ్ చేసాం, పూల్స్లో లిక్విడ్ యాడ్ చేసాం అండ్ రిమూవ్ చేసాం, అంతే. చేయాల్సిన టాస్క్ అయితే అంతే, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఇందాక నేను ఇథీరియం యూజ్ చేశాను, ఇక్కడ ఇథీరియం యూజ్ చేశాను. నెక్స్ట్ మీరు ఏం లేదు, కోవన్ ఇథీరియం కోవన్ యూజ్ చేయండి. ఇంకోటి ఇథీరియం కోవన్ తర్వాత మళ్ళీ మీకు అవాక్స్ ఇస్తాను, అవాక్స్ ఫౌజీ అని ఉంటుంది, అవాక్స్ ఫౌజీ కూడా చేయండి. అవాక్స్ ఫౌజీ తర్వాత మ్యాటిక్ది ఉంటుంది, మ్యాటిక్ టెస్ట్ నెట్ అని లింక్, మ్యాటిక్ టెస్ట్ నెట్ ఆర్పిసి ఇస్తాను, మ్యాటిక్ టెస్ట్ నెట్ చేయండి. ఫ్యాంటమ్ టెస్ట్ నెట్ ఇస్తాను, ఫ్యాంటమ్లో కూడా మీరు మెన్షన్ చేస్తున్నాను, ఫ్యాంటమ్లో కూడా డెఫినెట్లీ చేసేయండి. సో మీరు ఇవన్నీ చేసి మీకు చెప్పినట్టుగా రివార్డ్ అయితే ఇదైతే $50,000 వర్త్ పూల్ ఉందో ఈ పూల్ అయితే మనకి డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. సో మిస్ చేయకుండా కంప్లీట్ చేయండి, ప్రతి ఒక్క దానిలో చేయాలి. ఈవెన్ మీరు ఇథీరియంలో చేస్తే మాత్రం ఇథీరియంలోకి 10K పూల్కి ఎలిజిబిలిటీ అవుతారు, ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నీ చేస్తే మాత్రం అన్నింటిలో ఎలిజిబిలిటీ అయితే అవుతారు. సో మిస్ చేయకుండా కంప్లీట్ చేయండి. వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇస్తాను, ఆ గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఫామ్ చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ ఫామ్ వచ్చేసి ఈ ఫామ్లో మెయిల్ ప్రొవైడ్ చేయండి, ఇదే మెయిల్ కనబడే మెయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. మీ మెయిల్కి ఏది కనబడితే, మీ నేమ్ ఇష్టం అండ్ తర్వాత మీ టెలిగ్రామ్ హ్యాండిల్ ఐడి, అంటే టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, టెలిగ్రామ్ యూజర్ నేమ్, తర్వాత ట్విట్టర్ యూజర్ నేమ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి, మీకు ట్విట్టర్ లింకెస్ అయితే మీకు ఇస్తాను. అండ్ తర్వాత ఇంకోటి బీఎస్సీ అడ్రస్ అడిగారు, ఇక్కడ బీఎస్సీ అడ్రస్ అడిగారు అని మనం మిగతా అడ్రస్లు అయితే ఇవ్వకుండా ఉండకండి అండ్ మిగతా అడ్రస్ కూడా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఒక అడ్రస్ అని మెన్షన్ చేయకుండా అడ్రస్ అయితే అడిగారు. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి అండ్ చేసిన తర్వాత
పైన లింక్ తీసిన తర్వాత కింద వచ్చేసి మీరు ఏమన్నా బగ్స్ ఎర్రర్స్ అయితే ఫైండ్ చేశారా అని అడుగుతున్నారు. ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి ఎందుకంటే స్టార్ మార్క్ ఇది. ఏదైతే స్టార్ మార్క్ కాబట్టి ఇచ్చేయండి. ఐడెంటిఫై త్రూ ఎండ్ టెస్ట్ ఏం లేదు, బ్రిడ్జ్ చేసే టైంలో నేను చెప్తున్నాను. బ్రిడ్జ్ చేసే టైంలో మనకి ట్రాన్సాక్షన్ ఫేసెస్ అయితే చేసాం, నీట్గా వర్క్ అయింది, కానీ ట్రాన్సాక్షన్స్ కూడా ఫేస్ చేసాం. సో ట్రాన్సాక్షన్స్ ఎర్రర్స్ అయితే ఫేస్ చేసాం అని కాకుండా మీరు ఏమైనా యూఐ యూఐ కూడా యూఐ యూఎక్స్కి సంబంధించింది కూడా లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ అయినా ఏదైనా ఒకటి మీరు ట్రై చేసే టైంలో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినా రిపోర్ట్ చేయండి. అండ్ ఇది మాత్రం మిస్ చేయకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయితే 2nd మార్చ్ రోజు ఎండ్ అవుతుంది. ఇది క్విక్ వీడియో, సో మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. డోంట్ మిస్ ద లూర్ సబ్స్క్రైబ్ ఛానల్, జాయిన్ ద టెలిగ్రామ్. వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని మాత్రం వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే మనకి లూట్స్ ప్రొవైడ్ చేసినా రీచ్ అయితే రాదు. సో వేరే వాళ్ళకి షేర్ చేస్తే మాత్రం నాకు రీచ్ చేస్తున్న చిన్న నమ్మకం అవుతుంది. సో చేయాలనుకుంటే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్ నౌ.